హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి కిరణ్ తెలుగు వ్లాగ్స్. ఇలా ఉన్నారు అందరూ? బాగున్నారా అండి? ఈరోజు మన వీడియో అన్బాక్సింగ్ వీడియో చూసేసేయండి, ఓకేనా? అన్బాక్సింగ్ వీడియో ఏంటంటే, మేము రైస్ కుక్కర్ తీసుకున్నామండి. అమెజాన్ సేల్ నడుస్తుంది కదా, సో అందులో దివ్య ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ తీసుకున్నాము. మాది రిపేర్ వచ్చిందనమాట రీసెంట్గా. 13 ఇయర్స్ అయింది మాది రైస్ కుక్కర్. సో దివ్య తీసుకున్నామండి, దివ్య సిలిండర్ రైస్ కుక్కర్ అనమాట. చూడగానే లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. ఇప్పుడైతే ఎంత సంతోషంగా చెప్పానో నేను ఈ అన్బాక్సింగ్ వీడియో గురించి లాస్ట్ వీడియోలో. చాలా డిసప్పాయింట్ అయ్యానండి. ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో మీకోసం నేను షేర్ చేస్తున్నానంటే, నా రివ్యూస్ చూసి చాలామంది కొనుక్కునే వాళ్ళు ఉంటారు కాబట్టి, సో వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం అవ్వకూడదని చూపిస్తున్నాను. యాక్చువల్గా ఈ వీడియోలో మనకు వచ్చింది దివ్య సిలిండర్, దానికి 2 రైస్ బాల్స్ వచ్చినాయి, స్టీల్ది ఒకటి, అల్యూమినియం ఒకటి, పైన వెజిటేబుల్స్ కుక్ చేసుకోవడానికి ఒకటి స్టీల్ లిడ్, ఒక గ్లాస్, ఒక స్పూన్ ఒకటి అనేది ఇవ్వడం జరిగింది. ఈ స్టీల్ దానికి ఒక ఔటర్ లేయర్ అనేది కొంచెం బరువుగా ఉండేటట్టు ఇచ్చాడండి. సో ఇప్పుడు నేను మీకు ఎందుకు ఇది షేర్ చేస్తున్నానంటే, ఆల్రెడీ ఇది మీ అందరికీ షేర్ చేసిన వీడియో ఉంది, అన్బాక్సింగ్ వీడియో. ఇది మాకు చాలా దెబ్బ వేసేసిందండి, ఎందుకంటే చాలా ప్రాబ్లం వచ్చింది. దీనివల్ల మేము చాలా సఫర్ అయ్యాము. నేను యాక్చువల్గా ఇది తీసుకుని 1 వీక్కి మీకు షేర్ చేయడం జరిగింది. ఈ 1 వీక్లో కూడా నాకు చాలా తేడా వచ్చిందనమాట. సో దాన్ని బ్యాక్ ఇచ్చేయడం జరిగింది. మనీ అయితే రీఫండ్ అయింది అన్నది నేను ఇంకా మా హస్బెండ్ కనుక్కోలేదు. సో ప్రోడక్ట్ అనేది బ్యాక్ అయితే చేసేసాను. సో 2 డేస్లో మేము పెట్టిన 2 డేస్లో బ్యాక్ వెళ్ళిపోయింది, రైస్ కుక్కర్ అనేది పంపించేశాను. సో మీకు ఆ వీడియో చూసి అందరూ కొనుక్కుంటారని చెప్పి మళ్ళీ మీకోసం పెట్టడం జరిగింది. దయచేసి ఈ ప్రోడక్ట్ అనేది తీసుకోవద్దు, చాలా ఫెయిల్ అనిపించింది నాకైతే. నేను ఎంత ఇష్టంగా తీసుకున్నానో దాన్ని అంత ఇష్టంగా పంపించేయాల్సి వచ్చిందనమాట. సో చాలా సఫర్ అయ్యాను నేను దీంతో. ఏమైంది అన్నది మీరు ఈ వీడియోలో చూసేసేయండి, ఓకేనా ఫ్రెండ్స్? ఆ రైస్ అనేది బయటకు వచ్చేసింది, అయినా కూడా పోనీలే కొనుక్కున్నా కదా వాడుకుందామని అనుకునే నేను మీకు వీడియోలో చెప్పాను కూడా ఆల్రెడీ. అన్నం అది బయటకు వచ్చేసింది అని చెప్పాను కదా. సరే కొనుక్కున్నాం కదా, చూసారు కదా ఎంత బయటకు వచ్చేసిందో. అయినా కూడా నేను కాంప్రమైజ్ అయ్యి సరే వండుకుందాంలే అని మీతో చెప్పాను. నేను ఇంక అడ్జస్ట్ అవుతానులేండి, కొనుక్కున్నాను కదా ఇష్టపడి కొనుక్కున్నానని మీకు చెప్పాను. బట్ ఒక 4 డేస్కి నాకైతే చాలా బాధ కలిగిందండి, ఎందుకంటే ఎంతో ఇష్టంగా కొనుక్కున్నాను. ఇది నాకు నచ్చింది, స్టీల్ బాడీ చెప్పాను కూడా మీకు ఆల్రెడీ లాస్ట్ వీడియోలో. మా ఫ్రిడ్జ్ కూడా స్టీల్ బాడీ మూలన నాకు చూడగానే నచ్చింది, లుక్ బాగుందని తీసుకున్నాను. పెద్దదైనా అడ్జస్ట్ అయిపోదాం అనుకున్నాను, చిన్నది నెక్స్ట్ ఇంకోటి కొనుక్కుందాంలే అనుకున్నాను. ఇది అలా ఉంచేసిన ఇంట్లో చిన్నది వాడుకుందామని కొత్తది కొనుక్కుందాం అనుకున్నాం చిన్నది కూడా. బట్ చూడండి ఏమైందో, ఒక 4-5 డేస్ తర్వాత చాలా సఫర్ అయ్యాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఎందుకు తీస్తున్నానంటే, మీకు ఆల్రెడీ ఈ రైస్ కుక్కర్ గురించి నేను వీడియో తీశాను, అప్లోడ్ చేశాను. సో బాగుంటుంది అని అనుకుని మీకు షేర్ చేశాను. ప్లీజ్ ఆ వీడియోతో పాటు ఈ వీడియో కూడా చూడండి, ఎందుకంటే నేను ఇది వాడి 4-5 డేస్ అవుతుంది. మార్నింగ్ ఏం జరిగిందంటే, యాక్చువల్గా ఫస్ట్ డేనే పెట్టినప్పుడు కొంచెం స్మెల్ అనేది వచ్చింది, అంటే వైర్ కాలిన వాసన కింద అట్లా వచ్చింది. నేనేమనుకున్నానంటే సరే ఫస్ట్ టైం కదా ఇట్లా వస్తుందేమో అని ఊరుకున్నా. బట్ సెకండ్ డే చూస్తే నాకు మొత్తం క్లియర్గా ఉంది, బాగానే ఉంది, నాకేమనిపించలేదు. ఈరోజు మార్నింగ్ మామూలుగా ఇందులో రైస్ పెట్టేశాను, నేను పెట్టేస్తే మార్నింగ్ చాలా బ్యాడ్ స్మెల్ అంటే ఏదో వైర్ కాలిపోతున్నట్టు వస్తుంది. బట్ ఇదైతే కుక్ అవుతుంది గిన్నె. నాకు ఇప్పుడు ఎందుకు డౌట్ వచ్చిందంటే, నేను ఈ బౌల్ క్లీన్ చేసినప్పుడు, యాక్చువల్గా మధ్యాహ్నం భోజనం తింటున్నప్పుడు మీకు చెప్పాను కదా ఈ లోపల మెష్ అనేది ఇవ్వలేదన్నాను కదా, మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఏంటి అంటే ఈ పార్ట్ అంతా రైస్ బాగా కుక్ అయింది, అంతా కుక్ అయింది, బట్ దీనికి మాత్రం అంటుకోలేదు ఫ్రెండ్స్. రోజు అంటుకుంటుంది, బట్ ఈ ప్లేస్లో
అంటుకోలే. బట్ ఒక ఈ హాఫ్ పార్ట్ 1/4 పార్ట్ ఉంటుంది కదా, అదేమైందంటే మాడిపోయినట్టు అయిపోయింది. అంటే ఎప్పుడు కుక్ అయ్యేటట్టే అవుతుంది కదా, అంటుకుందేమో అనుకున్నాను. సరే అయిపోయింది, ఈరోజు మధ్యాహ్నం అలా జరిగింది తినేటప్పుడు. బట్ ఇప్పుడు తోవేటప్పుడు నాకు ఏమనిపించిందంటే, మీకు ఇక్కడ కనిపిస్తూ ఉందా గీతల కింద, నేను దాంతో స్క్రబ్బర్తో తోవేనన్నమాట. ఎందుకంటే ఈ ప్లేస్ మాత్రం కొంచెం మాడిపోయినట్టు అయిపోయింది అనమాట. మాడిపోవడం అంటే కొంచెం ఎల్లో షేడ్, మీకు వీడియోలో తెలుస్తుందో లేదో. కొంచెం మాడితే మనకి గిన్నె ఎలా మాడుతుందండి, ఎల్లో షేడ్లోకి అట్లా వచ్చిందనమాట. సో మీకు తెలుస్తూ ఉండి ఉంటుంది చూడండి, అక్కడ స్క్రబ్బర్తో గీకినట్టు అట్లా అనిపిస్తుంది. సార్లు ఉంటాయి, ఇక్కడ అంత అనిపించదు. ఇక్కడ మాత్రం గట్టిగా పెట్టి రుద్దాను, చూసారు కదా. అసలు నిజంగా ఇలా డౌట్ వచ్చింది నాకు, మీకు ఈ స్పాక్స్ తెలుస్తున్నాయా, చూపిస్తాను అండి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, పైన ఈ ప్లేస్లో ఇలాగా, ఇక్కడ ఇక్కడ, మళ్ళీ మొత్తం కూడా కాదు, ఇక్కడ ఇక్కడ అలాగా 3 స్పాట్స్ కింద మొత్తం అంతా కాలిపోయింది. కాలినట్టు గిన్నె మాడినట్టు అట్లా వచ్చిందనమాట. సరే ఏంటి ఇట్లా వచ్చింది, పొద్దున్న స్మెల్ వచ్చింది కదా అని చెప్పి మనం, యాక్చువల్గా నేనైతే గిన్నె ఒకటే తీస్తాను తప్ప ఇదంతా అబ్జర్వ్ చేయను, చెప్పకపోవడమే అంటే ఇన్సైడ్ ఓకే చూద్దామని వెళ్ళాను, అక్కడే ఎందుకు కాలింది అని. బట్ చూడండి అసలు నిజంగా ఎట్లా మెల్ట్ అయిపోయిందో చూసారా. ఇంకా నయ్యా అది పేలలేదండి, నాకు చాలా ఇదనిపించింది. ఇది మొత్తం చూసారా, నేను పెట్టింది 1.5 కప్ అంతే రైస్, దానికి ఇంతలాగా అయిపోయింది ఫ్రెండ్స్. యాక్చువల్గా ఇది మేము బ్యాక్ ఇచ్చేద్దామని అనుకున్నాము, బట్ ఏ రీజన్ చెప్పాలన్నది మాకు అర్థం కాలేదు. సో ఈరోజు ఇంక మా ఫోటో పెట్టేసి బ్యాక్ చేసేద్దాం అనుకుంటున్నాను ఈ రైస్ కుక్కరు. ఇప్పుడు నేను ఎందుకు వీడియో తీసానంటే, దయచేసి నా వీడియో చూసి అస్సలు తీసుకోవద్దు ఫ్రెండ్స్, ఈ దివ్య అనే బ్రాండ్ అస్సలు తీసుకోవద్దు. చూడండి అసలు ఎట్లా అయిపోయిందో, నాకు లుక్ చూసి సూపర్ ఉంది సూపర్ ఉంది అనుకున్నాను. ఏ మార్నింగ్ చూడండి, ఇదంతా రైస్ వాటర్ అనేది అంతా బయటకు వచ్చేస్తుంది. నిజంగా చాలా డిసప్పాయింట్ అయ్యాను ఫ్రెండ్స్. మీరు కూడా చెప్తున్నా, తెలుసుకుని కొనుక్కోండి, ఇలా మాత్రం మోసపోవద్దు. నేనేమో బాగుంది కదా, లుక్ బాగుంది కదా అని తీసుకున్నాను, ఇట్లా అయిపోయింది. అసలు నాకు ఇప్పుడు నేను చూస్తే షాక్ అయ్యాను నేను, అసలు చూడండి ఎట్లా అయిపోయిందో. అలా మధ్యలో కూడా ఇలా కలర్ మారిపోయింది, ఇక్కడేమో ఇట్లా కాలిపోయింది. ఈ గిన్నె ఇట్లా ఉంటుంది కదా, ఇలా ఉండేసరికి అసలు తడి గిన్నె కూడా పెట్టాను ఫ్రెండ్స్ నేను, ఎందుకంటే మనం నైటే క్లీన్ చేసేసుకుంటాం కదా బౌలు, మార్నింగ్కి తడి కూడా ఉండదు దీంట్లో, మనం అనే తడేమి చెయ్యము. అసలు అలా ఎలా కాలిపోయింది, మార్నింగ్ చాలా విపరీతమైన, ఏంటంటే ఈ ప్లాస్టిక్ కాలిపోతే వాసన వస్తుంది కదా ఫ్రెండ్స్, అంటే కొత్తది ఏదైనా పెట్టినప్పుడు వాసన అదో రకంగా వస్తుంది, కరెంటు పెట్టినప్పుడు వైర్లు కాలితే అలా వస్తుందో అట్లా వచ్చింది. కానీ ఫస్ట్ డే వచ్చింది కదా అలా వచ్చిందేమో అనుకున్నాను ఫ్రెండ్స్, బట్ ఇంత దారుణంగా అవుతుందని నేను అస్సలు అనుకోలేదు ఫ్రెండ్స్. దీని మీద చాలా హోప్ పెట్టుకున్నాను, బట్ నాకు ఇదైతే అంత ఏమీ కలిసి రాలేదు. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ దయచేసి ఆ వీడియో చూసి ఈ కంపెనీ మాత్రం అస్సలు కొనుక్కోవద్దు. అస్సలు దీని ఈ ఇది మాడిపోతుంది కూడా, మాడిపోవడం అంటే దాని కింద జల్లెడ ఇవ్వలేదని చెప్పన్నాను కదా. సో దానివల్ల చాలా రైస్ అనేది వేస్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్, దాన్నేమో మనం క్లీన్ చేయలేము, దాని నుంచి ఊడు రావట్లేదు, అడిగంటేసి మాడిపోతుంది అనమాట. ఆ రైస్ ఏమో బోల్డ్ అంత రైస్ వేస్ట్ అయిపోతుంది. నాకైతే నచ్చలేదు ఫ్రెండ్స్, మరి బ్యాక్ ఇచ్చేస్తే మనీ వస్తుందా లేదా అనేది తెలియదు, చూడాలి. బట్ ఇదైతే రీజన్ దొరికింది, ఇప్పుడు బ్యాక్ పంపించేయడానికి ట్రై చేయాలి. ఇంకోటి ఫ్రెండ్స్, ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అంటే, ఎందుకంటే మేము చెప్పే వీడియోస్ చూసి చాలామంది కొనుక్కుంటారు,
అంటే మేము వాడి ఎలా ఉందన్నది ఎక్స్పీరియన్స్ చెప్తూ ఉంటాం కాబట్టి మమ్మల్ని చూసి చాలామంది కొనుక్కునే ఉంటారు. ఎందుకంటే నేనైనా అంతే, ఇప్పుడు మనం ఒక ప్రోడక్ట్ తీసుకుంటున్నామంటే దాని గురించి చాలా వీడియోస్ చూస్తాను. సో అలాగే నేను ఈ దివ్య గురించి కూడా చూశాను. సో బాగానే ఉంది కదా అని చెప్పి తీసుకోవడం జరిగింది. కానీ బై మిస్టేక్ నాది ఇట్లా జరిగిపోయింది. నేను అనుకున్నది అనుకున్నది జరగలేదు, అంతే, నచ్చలేదు, ఇంకా అయిపోయింది, పాడైపోయింది. 1 వీక్ కూడా అవ్వలేదు నేను ఇది వాడి. సో ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే, నన్ను నమ్మి ఒకవేళ ఎవరైనా తీసుకుంటే వాళ్ళు వాళ్ళకి పనిచేయచ్చేమో, నాది డ్యామేజ్ అయిపోయిందేమో తెలియదు కానీ, బట్ నా వల్ల ఇది మాత్రం కొనుక్కోవద్దు. నేను అదే ఒకటే చెప్తున్నాను, ఎందుకంటే ప్రత్యేకంగా చెప్తున్నాను, నాది గ్రీన్ చెఫ్ స్టవ్ 4 బర్నర్స్దే. నేను అది మీకు అప్లోడ్ చేశాను. అది ఒక లెవెల్లోకి వెళ్ళిపోయింది. అది అంటే చాలా వ్యూస్ ఉన్నాయి దానికి. నాకు ఇప్పటికీ తీసుకున్నాను 3 ఇయర్స్ పైనే అవుతుంది, ఇప్పటికీ నాకు కామెంట్స్ వస్తాయి దాని నుంచి, అక్క ఎట్లా పనిచేస్తుందా లేదా కొంచెం నాకు చెప్పండి, నేను తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి. కనీసం ఒక 1 ఇయర్లో 4 to 5 మెసేజ్లు అయినా వస్తూ ఉంటాయి నాకు దాని నుంచి. నేను పెట్టి 3 ఇయర్స్ అయినా ఆ వీడియో ఇప్పటికీ నాకు మెసేజ్ వస్తూనే ఉంటుంది. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి కావాలంటే. రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ 15 డేస్ బ్యాక్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. సో వాళ్ళకి రిప్లై ఇస్తాను, ఎందుకంటే మన వీడియో చూసి వాళ్ళు కొనుక్కోవాలనుకున్నప్పుడు మనం కరెక్ట్గా చెప్పాలి బాగుందా లేదా అన్నది. నేను అలాగే చెప్తాను వాళ్ళకి. సో ఒకవేళ ఈ వీడియో ఫస్ట్ పెట్టాను కదా కొనుక్కున్నానని చెప్పి, ఆ అన్బాక్సింగ్ వీడియో చూసి ఎవరైనా కొనుక్కుని ఈ వీడియో చూడకపోతే నా వల్ల వాళ్ళకి మనీ వేస్ట్ కదా. సో అందుకనే చూడాలి ఈ 2 వీడియోస్ కంబైన్ చేసి పెడదామా అని నాకు మళ్ళీ ఇంకో ఆలోచన వస్తుంది. ఎందుకంటే ఆ వీడియో ఒకటే చూసి ఈ వీడియో చూడక మళ్ళీ ఇబ్బంది అవుతారా ఏంటని. సో చూసి పెడతాను, 2 కలిపి పెడతాను. సో నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, నేను చెప్పానని దయచేసి ఎవరు కొనుక్కోవద్దు, అంతే. ఆ స్టవ్ గురించి అయితే ఇప్పటికీ మెసేజ్లు వస్తాయండి నాకు, అడుగుతారు పాపం, మేము కొనుక్కోవాలనుకుంటున్నాం అక్క ఒకసారి చెప్పండి అంత బాగా నడుస్తుందా లేదా అంత నీట్గానే ఉంటుందా ఏదైనా ప్రాబ్లం వచ్చిందా ఇప్పటిదాకా అని చెప్పి చాలా క్వశ్చన్ చేస్తూ ఉంటారు. సో వాటిలో వాళ్ళకి రిప్లై ప్రతి దానికి నేను రిప్లై ఇచ్చాను. అంటే మనం చూడకపోయినా ఒక 15 వాళ్ళు పంపించేశాక నేను ఒకవేళ చూడలేదనుకోండి, ఒక 15 డేస్ తర్వాత అయినా ఒకవేళ చూసినా నేను రిప్లై ఇస్తా, వాళ్ళు ఎప్పుడో అడిగారు కదా అని ఊరుకోను. ఓకే, సో అలాగ మనల్ని నమ్మి కొనుక్కునే వాళ్ళు చాలామంది ఉంటారు. సో అందుకని నేను వాళ్ళ కోసం ఈ వీడియో తీసి చెప్తున్నాను, దయచేసి కొనుక్కోవద్దు ఈ వీడియో. 2 కలిపే పెడతాను, ఎందుకంటే మీకు ఇది యూజ్ అవ్వాలి ఈ వీడియో, అంతే. ఏదేమైనా సరే 2 కలిపే పెడతాను, పాత వీడియో ఇది, కొంచెం పాత వీడియో తగ్గించి దీన్ని అటాచ్ చేసి పెడతాను, ఇది కొంచెం చేసి పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్?